నెగిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న వేణుస్వామి వివరాల్లోకి వెళితే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మొదట్లో వేణుస్వామి చెప్పిన మాటలను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ సమంత నాగచైతన్యలు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతారని అప్పట్లో సంచలన సృష్టించారు ఆయన చెప్పినట్టుగానే సమంత నాగ చైతన్యలు విడిపోవడం వంటివి చకచక జరిగిపోయాయి ఇక అదే తరహాలో ఇటీవల ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారని బల్ల గుద్ది చెప్పారు దానితో వైసీపీకి చెందిన కొంతమంది తమ పార్టీ గెలుస్తుందని వేణుస్వామి మాటలు నమ్మి బెట్టింగ్స్ వేశారు ఇక ఎన్నికల్లో జగన్ సీఎం కాదు కదా కనీసం ప్రతిపక్షం కూడా రాలేదు ఈయన మాటలు నమ్మి బెట్టింగ్స్ వేసిన కొంతమంది ప్రాణాలు తీసుకున్నారు ఇక జగన్ ఓడిపోవడంతో తన జ్యోతిష్యానికి గుడ్ బై చెప్పాడు వేణుస్వామి ఇక ఎవరి జాతకాలు చెప్పనని కూడా అన్నారు అయితే వెంటనే యూ టర్న్ తీసుకున్న ఆయన ప్రభాస్ మీద పడ్డారు డార్లింగ్ ఇక ఎప్పటికీ హిట్ కొట్టలేరని మొదట్లో అన్నారు సలార్ సినిమా హిట్ అవ్వదు అన్నారు తీరా చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయింది అయితే అందులో ప్రభాస్ నిడివి చాలా తక్కువగా ఉంది ప్రభాస్ హీరో ఎలా అవుతాడు అని షాక్ ఇచ్చాడు మీరు ఎన్ని చెప్పినా ప్రభాస్ సినీర్ కెరీర్ క్లోజ్ అని ఇటీవల మళ్లీ వ్యాఖ్యలు చేశారు కానీ ప్రభాస్ పాత్రం కల్కీ సినిమాతో ప్రపంచానికి తన రేంజ్ ఏంటో చూపించాడు దానితో వేణుస్వామి అబద్ధపు మాటలతో కాలాన్ని నెట్టుకొస్తున్నారని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో తెలుపుతున్నారు కానీ కొంతమంది సెలబ్రిటీస్ మాత్రం ఆయన మాటలు విని ఆయనకు డబ్బులు ధారపోసి పూజలు చేయించు నిజానికి ఆయన చెప్పినవన్నీ నిజమైతే ఆయనే తన జాతకం చూసుకొని సెటిల్ అవ్వచ్చు కదా ఇలా జాతకాలతో వచ్చిన డబ్బులతో బ్రతకడం ఏంటనే ప్రశ్నలు సంధిస్తున్నారు ఇన్ని మాటలు నెటిజన్స్ అంటున్నా కానీ వేణుస్వామి బుద్ధి మాత్రం కుక్కతోక వంకర అనే టైప్ ఉన్నట్లు తెలుస్తోంది అయినా కూడా ఎవరి మాటలు పట్టించుకోకుండా మళ్ళీ ఇంకోసారి బాంబు పేల్చారు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వీళ్లు కూడా విడిపోతారు అని చెప్పేశాడు ఇక ఆగ్రహించిన నెటిజన్స్ ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉంటే ప్రమాదమని ఈయనని వెళ్లగొట్టాలని ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు అలాగే వీటిపైన ఆగ్రహించిన మహిళా సంఘాలు వేణుస్వామి మీద కేసు నమోదు చేశారు తర్వాత ఈ కేసుపై స్పందించిన వేణుస్వామి వీటికి నేను భయపడను అని సమాధానమిచ్చారు ఇక అంతా సైలెంట్ గా ఉంది అనుకున్న తరుణంలో న్యూస్ యాంకర్ మూర్తి ఐదు కోట్లు ఇవ్వాలని వేధిస్తున్నాడనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక వీటిపైన స్పందించిన మూర్తి నిరూపణ కానీ వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తా అని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ఇంతా తన చుట్టూ నెగిటివిటీ వ్యాపిస్తుండటంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ గురించి వ్యాఖ్యలు చేశాడు పుష్ప టూ సినిమాతో అల్లు అర్జున్ వేరే స్థాయికి వెళతాడని చెప్పుకొచ్చాడు ఇదంతా తన మీద ఉన్న నెగిటివిటీ పోగొట్టుకోవడానికి వేణుస్వామి ఆడుతున్న డ్రామా అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు ఎలాగో హిట్ అవుతున్న సినిమాను హిట్ అనడో ఏంటని నవ్వుతున్నారు అయితే ఏ మాయా వేణుస్వామి ఇంకెన్నాళ్ళు ఈ దొంగ మాటలు ఇకనైనా మారుతావని ఆశిస్తున్నామంటూ నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు